What is the meaning of discerning spirit? Discerning spirit అంటే ఏంటి? Discerning spirit లేదా వివేచించే ఆత్మ అంటే అర్థం ఏంటి? వివేచించే ఆత్మను పరిశుద్ధాత్మ రెండు ఒకటేనా? ఏమంటారు అన్న? ఇంగ్లీష్ లో దీన్ని ఒక మాట అంటారు, ఏమంటారంటే రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. అంటే ఏంటంటే మనిషి చెప్తున్నప్పుడు చెప్పిన మాటల వెనకాల ఉన్నటువంటి భావం, చెప్పిన మాటల వెనకాల ఉన్నటువంటి ఆలోచన, చెప్పిన మాటల వెనకాల ఉన్నటువంటి హృదయాన్ని గమనించడం, అది జనరల్గా మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ డిజర్నింగ్ స్పిరిట్ అనేది, లేకపోతే వివేచన వరము, వరం అనే పదం కూడా ఉపయోగించారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, లేకపోతే వివేచన ఆత్మ అనేటువంటి మాట కూడా ఉపయోగించారు. ఇది దేవుడు సహజంగా విశ్వాసులకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎందుకు అని అంటే కనుక ఒక వ్యక్తి తప్పుడు బోధకుడా కాదా, ఒక వ్యక్తి మోసగాడా కాదా అనేది మాటలు బట్టి కాకుండా మనము ఈ విధంగా డిజైన్ చేయటం బట్టి కూడా సాధ్యమవుతుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది గాల్లోంచి ఊడిపడేది కాదు. ఈ డిజర్నింగ్ స్పిరిట్లో దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఒకటి వర్డ్ ఆఫ్ గాడ్, రిలేషన్ విత్ గాడ్, ఈ రెండు కూడా సమపాళల్లో ఉండాలి. అంటే ఒకసారి వివేచన వరం ఇస్తే ఇంకా దేవుడితో డిస్కనెక్ట్ అయిపోయి కూడా నేను పనిచేసుకుంటానని కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడితో కనెక్షన్ ఉన్నప్పుడే, దేవుని ఆత్మతో కనెక్షన్ ఉన్నప్పుడే, దేవుని వాక్యములో మనం చొరవ తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడే, అప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన లేకపోతే ఎదుటి వ్యక్తి యొక్క స్థితిగతుల్ని మనం గ్రహించడానికి సాధ్యమవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇది పరిశుద్ధాత్మని యొక్క వరము. అయితే గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ అని అంటే నాకు లేదు అని అనుకోవద్దు. ఎందుకనంటే ఇది దేవుడు అందరికీ ఇస్తాడు, బట్ సమ్ పీపుల్ మే హ్యావ్ ఇన్ ఏ గ్రేటర్ ఇంటెన్సిటీ, అంతకంటే ఇంకేం లేదు. అందరూ విశ్వాసులు వివేచించాలని బైబిల్ చెప్తుంది. అయితే కొంతమందికి మీరు అన్నట్టు అధిక పోర్షన్ లో వివేచించే సామర్థ్యం ఉంటుంది, కాబట్టి వాళ్ళ వల్ల సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి.